కాకినాడ నుంచి ఏం చేద్దాం? ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా? వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. మీరు గొడవ పెట్టుకోకర్లా, మీరు బండ్లు ఆపక్కర్లా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, హ్యాష్ ఏపీసీఎం బినామీ, హ్యాష్ ఏపీసీఎం డి గ్యాంగ్, డెకాయిట్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ బినామీ. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా, ఫోటో తీసేయండి. అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి. తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్కి ఒకటి పంపిద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి, ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా అసలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని, ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి. ఇంకోటి మన జనసేన ఆఫీస్కి, జనసేన. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోవద్దాం, ఎక్కడ తిరుగుతే చూద్దాం. వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి. మన రోడ్లకు చేసాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేసాం కదా. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పింది కాదు, స్వయాన భారతదేశపు హోంమంత్రి చెప్తున్నాడు ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అనేది. ఈ ట్యాగ్ తోటి ఆడపిల్లలు చెప్తా ఉన్నా, మగపిల్లలకి మీకు ధైర్యం లేకపోతే, మీకు ధైర్యం ఉందా లేదని ఆడపిల్లలకి చెప్పించాలి మీకు, లేదా మీకు కడ్గ తిక్కన కథ చెప్పాలి మీ మళ్ళీ మీకు. అందుకని ఈ ఫోటో ఎనీ క్రిమినల్, వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి, భారతదేశపు హోమ్ మంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి, జనసేనకి ట్యాగ్ చేయండి. మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై, నేను చెప్తున్నాను సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదమ కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను.